డాక్టర్ గారు పేరెంట్స్ కి ఒక లిస్ట్ ఇస్తారు కదా పిల్లలకి ఏ టైంలో టీకాలు వేయాలో, దాని గురించి వివరిస్తారా? దాన్ని టీకాల పట్టిక అని అంటాం. అంటే వ్యాక్సినేషన్ షెడ్యూల్ అంటే దేశాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన ఇమ్యునైజేషన్ షెడ్యూల్స్ నిర్ధారించుకున్నాం. మన దేశానికి సంబంధించి మన ఎక్కడ వ్యాధులు ఏవేవి ఎక్కువ ఉన్నాయో దానికి ప్రధాన స్థానం ఇచ్చి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మనం షెడ్యూల్స్ తయారు చేసుకున్నాం. మన లాజిస్టిక్స్ ప్రకారం మనకు ఏ వ్యవధిలో మనం జనాన్ని రీచ్ కాగలుగుతాం, ఏ వ్యవధిలో అందరికీ టీకాలు అందుబాటులో పెట్టగలుగుతాం, దాన్ని బట్టి మనం షెడ్యూల్ మనం తయారు చేసుకున్నాం. అంటే దేశాన్ని బట్టి, అక్కడున్న జబ్బులను బట్టి మనము జనాన్ని రీచ్ అయ్యే పద్ధతిని బట్టి మన షెడ్యూల్స్ మనం చేసుకున్నాం. ఆ షెడ్యూల్స్లో ఇప్పుడు పుట్టగానే ప్రతి పిల్లవానికి మనము టీబీ రాకుండా బీసీజీ వ్యాక్సిన్ ఎడమ చేయికి ఇస్తున్నాం, నోట్లో పోలియో చుక్కలు ఇస్తున్నాం, జీరో డోస్ అంటాం. అలానే హెపటైటిస్ బి వ్యాక్సిన్ తొడకిస్తున్నాం. పుట్టగానే మొదట 24-48 గంటల్లో ఆ కార్యక్రమం పూర్తి చేసుకుంటాం. దానికంటే మొదలు అత్యుత్తమమైన టీకా, ప్రకృతి సహజంగా ఉన్న టీకా ఏంటిది అంటే అవి తల్లిపాలు. పుట్టగానే మొదటి అర్ధ గంట లోపల తల్లిపాలు తాగించాలి. అది టీకా మాదిరిగా రోగ నిరోధక శక్తిని ఇస్తుంది, రకరకాల జబ్బుల నుంచి కాపాడుతుంది. కనుక పుట్టగానే మొట్టమొదటి టీకా ఏంటంటే తల్లిపాలు, ఆ తర్వాతనే బీసీజీ, ఆ తర్వాతనే పోలియో, ఆ తర్వాతనే హెపటైటిస్ బి. పుట్టినప్పుడు ఇవి ఇచ్చిన తర్వాత నెల 15 రోజులకు, అంటే 6 వారాలు 45 రోజులకు మనము మొట్టమొదటి డోజు డిప్తీరియా, పర్టుసిస్, టెటనస్, డిపిటి వ్యాక్సిన్ ఇస్తాము. దాంతోపాటు హిబ్ వ్యాక్సిన్ అంటే హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా బి వ్యాక్సిన్, దాంతో హెపటైటిస్ బి వ్యాక్సిన్. ఇవి మామూలుగా జాతీయ టీకాల కార్యక్రమంలో పొందుపరచబడ్డాయి. వీటితో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు డయేరియా వ్యాక్సిన్ అంటే విదేశాలకు వ్యాక్సిన్, రోటా వ్యాక్సిన్ కూడా కొన్ని రాష్ట్రాల్లో మనం ఇస్తున్నాము. 6 వారాలకు డిపిటి, హిబ్ హెచ్బీవితో పాటు రోటా వ్యాక్సిన్ ఇస్తున్నాం. కొన్ని సంపన్న దేశాల్లో, ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల్లో నీమోకొక్కల్ వ్యాక్సిన్ కూడా 6 వారాలకే మొదలు పెడుతున్నాం. ఇలా 6 వారాలకు మొదటి డోజు ఇవన్నీ ఇచ్చి నెల వ్యవధిలో 2వ డోజు అంటే 2.5 నెలలకు, 3వ డోజు ఇంకో నెల వ్యవధికి 3.5 నెలలకు, ఇలా 3 డోజులు డిపిటి, హిబ్బు, హెచ్బివి, పిసివి, రోటా ఇవన్నీ 3 డోజులు ఇస్తే ముఖ్యమైన కార్యక్రమం అయిపోతుంది. 6 నెలలు నిండిన తర్వాత ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. 9 నెలలు నిండిన తర్వాత మీజిల్స్ అంటే తడపద, తట్టు టీకా లేకపోతే ఎంఎంఆర్ వ్యాక్సిన్, మీజిల్స్ అన్నా ఎంఎంఆర్ అన్నా. దీంతోపాటు మనకు టైఫాయిడ్ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది, 9 నెలలకే మొదలు పెట్టవచ్చు. ఇది 9 నెలల కార్యక్రమం. ఆ తర్వాత సంవత్సరానికి హెపటైటిస్ బి, హెపటైటిస్ ఏ వైరస్ వ్యాక్సిన్ హెచ్ఏవి అనేది సంవత్సరం నిండిన తర్వాత 15 నెలలకు ఎంఎంఆర్ ఇంకొక డోజు, చికెన్ పాక్స్ అంటే ఆట్లమ్మ పాట్లమ్మ అదైతే చికెన్ పాక్స్ ఏదైతే ఉందో ఆ దానికి కూడా టీకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చికెన్ పాక్స్ వ్యాక్సిన్ 15 నెలలకు. 18 నెలలు వచ్చినప్పుడు మళ్ళీ పోలియో, డిపిటి, హిబ్ నిమ్మకొక్కల వ్యాక్సిన్ బూస్టర్స్ ఇస్తాం 18 నెలలకు. మళ్ళీ 2వ సంవత్సరం టైఫాయిడ్ బూస్టర్ ఇస్తాం. మళ్ళీ 4-5 సంవత్సరాలు వచ్చినప్పుడు, 4 నిండాలి 5 నిండొద్దు, 5వ సంవత్సరంలో డిపిటి పోలియో బూస్టర్ ఇస్తాము, ఎంఎంఆర్ వ్యాక్సిన్ కూడా ఇస్తాం. మళ్ళీ ఏమైనా టీకాలు ఉంటాయా అంటే
పది సంవత్సరాలు నిండినప్పుడు, 10 సంవత్సరాలు వచ్చినప్పుడు మళ్ళీ డిపిటీ వ్యాక్సిన్ వస్తుంది, కానీ వేరే రూపంలో వస్తుంది. దాన్ని టీడ్యాప్ అంటాం. అదే టీడ్యాప్ మళ్ళీ 15 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇంకో టీడ్యాప్ ఇస్తాం. దీంతో చాలా మట్టుకు మగపిల్లలందరికీ టీకాల కార్యక్రమం పూర్తి అయినట్టే. కానీ ఆడపిల్లలకు మాత్రము గర్భసంచి క్యాన్సర్స్ రాకుండా కూడా టీకాలు అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో ఎక్కువ మంది ఆడవాళ్ళు చనిపోయేది గర్భసంచి క్యాన్సర్తో. కనుక దీన్ని నివారించడానికి టీకా ఉంది. దాన్ని 10వ సంవత్సరం రాగానే 3 డోజులు ఉంటాయి. ఇచ్చినాక 2 నెలలకు 2వ డోజు, 6 నెలలకు 3వ డోజు. 3 డోజులు ఈ హెచ్పివి వ్యాక్సిన్ అంటే గర్భసంచి క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ నుంచి మనము నివారణ రక్షక కవచం పొందవచ్చు. ఇవి కాకుండా కుక్క కరిచినప్పుడు కుక్క కాటు టీకాలు, రేబీస్ వ్యాక్సిన్. కొన్ని ప్రాంతాల్లో మెదడువాపు జబ్బు ఎక్కువగా ఉంటుంది. కొన్ని జిల్లాల్లో, మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, అటువంటి జిల్లాల్లో అందరికీ మెదడువాపు వ్యాక్సిన్, ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్స్ కూడా ఇస్తాము. ఇప్పుడు మనం ఆశించదలిది ఏంటంటే, ఎక్కువ మట్టుకు మలేరియా వల్ల ఎక్కువ మంది బాధపడతారు, మలేరియా వ్యాక్సిన్ వస్తే బాగుండు అని. అలానే కొన్ని దేశాల్లో మలేరియా వ్యాక్సిన్ మొదలైంది, మన దేశానికి కూడా రావచ్చు. డెంగ్యూ వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు, డెంగ్యూ వ్యాక్సిన్ వస్తే బాగుండు అనిపిస్తుంది. డెంగ్యూ వ్యాక్సిన్లు కూడా ప్రొడక్షన్లో ఉంది, ఫేస్ 3 ట్రయల్లో ఉంది, ఇంకో సంవత్సరంలో అందరికీ అందుబాటులోకి రావచ్చు. అలానే ఇంకొక మహమ్మారి జబ్బు ఉంది, దాని నుంచి కూడా బయటపడడానికి, నివారించుకోవడానికి హెచ్ఐవి వ్యాక్సిన్ వస్తే బాగుండు అని. దానికోసం కూడా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ముందు ముందు కొన్ని సంవత్సరాల్లో దానికి కూడా టీకా అందుబాటులోకి రావచ్చు. ఇవన్నీ వస్తే ఎక్కువ మట్టుకు మనం జబ్బుల నుంచి మన పిల్లలను రక్షించగలిగి మంచి ఆరోగ్యాన్ని మనం ప్రసాదించడానికి అవకాశం ఉంది.